జగన్ పై ఈ కొత్త దాడేంటి? చెప్పేవాడు చిరంజీవి తమ్ముడు, వినేవాళ్లు ఏపీ ప్రజలు అని నవ్వుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. గడిచిన కొద్ది రోజులుగా పవన్ చేస్తున్న యాగి అంతా ఇంతా కాదు. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది కామన్. అయితే చిత్ర విచిత్రంగా ఏపీలో జనసేన నాయకుడు మాత్రం జగన్ ను టార్గెట్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఏదో ఒకంత పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు మాత్రం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రాజెక్టు నుంచి జగన్ కు వాటాలు వెళుతున్నాయని, అవి సక్రమంగా చేరేలా చంద్రబాబు బాధ్యత తీసుకుంటున్నారని జనసేన అధినేత ఆరోపించారు. ఈ మధ్య వైసీపీని విమర్శిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారని, మీ నేత చట్టసభలకు వెళ్లి అవినీతిపై ప్రశ్నించకపోతే ఏం చేయమంటారు అని ఎదురు ప్రశ్నించారు పవన్. అయితే ఇక్కడ ఓ లాజిక్ ను పవన్ మర్చిపోయాడు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలే తమ వాటాలు తమకు సరిపోవడం లేదని రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. అంతేకాదు అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను కూడా పిండేశారని పవనే ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు కూడా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని జగన్ కు చంద్రబాబు నిధులు ఇస్తున్నారని వ్యాఖ్యానించడం పవన్ లో ఉన్న తిక్కకు పరాకాష్ఠగా నెటిజన్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే పట్టిసీమ నుంచి జగన్ కు ఎన్ని కోట్లు వెళ్లాయో కూడా పవన్ లెక్కలు చూపించాలి. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హుటాహుటిన పూర్తయిన ప్రాజెక్టు పట్టిసీమ. అయితే దీనిని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం కట్టింది. మరి ఈ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని అంటున్న పవన్ అప్పుడు టీడీపీకి మిత్రుడుగానే ఉన్నారు. అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఆ తర్వాత పోలవరం పనులు, ఇక్కడ కూడా కాంట్రాక్టర్లను ఎడాపెడా మార్చుకున్నది చంద్రబాబు. మరి ఇక్కడ నుంచి కూడా జగన్ కు మూటలందాయా? వాటిని చంద్రబాబు దగ్గరుండి మరీ అందేలా చూశారా? ఒకవేళ ఇదే నిజమైతే అప్పట్లోనే, అంటే నేరం జరుగుతున్న సమయంలోనే పవన్ ఎందుకు నిరోధించలేకపోయారు? కాదు, అంతా అయిపోయిన తర్వాత తనకు తెలిసింది అని అనుకున్నా ఇన్నాళ్ళు ఎందుకు బయటపెట్టలేదు? ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు చేసే బదులు సాక్ష్యాలు ఆధారాలతో సహా నిరూపిస్తే బాగుంటుంది కదా. జగన్ చంద్రబాబుల మధ్య అవినీతి బంధాన్ని నిరూపిస్తే ఇంకా పవన్ కు ఇలా నన్ను సీఎంని చేయండి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా నోరు ఉందని అనయడం సరికాదని పవన్ ఇప్పటికైనా గుర్తించాలని అంటున్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే గుడ్డిగా వ్యవహరిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని కూడా పవన్ గుర్తించాలని అంటున్నారు.